బిగ్ బాస్ సీజన్ సెవెన్ రసవత్రంగా సాగుతోంది ఈ వారం భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి దీంతో ఆట మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మంది నటించే నటించేవారు ఉన్నట్టు తెలుస్తోంది దీంతో వారు ఆల్రెడీ చిందరవందర గేమ్ ఆడుతున్న స్టార్ మా బ్యాచ్కి జతకూడతారో లేదా దుమ్ము లేపుతున్న శివాజీ టీంతో పొత్తు పెట్టుకుంటారో చూడాలి బయట ఆట చూసి వస్తున్నారు కాబట్టి చాలామంది సాధ్యమైనంత వరకు ఈ సీజన్ స్టార్ శివాజీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది వారు ఎవరి సైడ్ ఉంటారు అన్న దాన్ని బట్టి బయట జనాలు ఏమనుకుంటున్నారు అనేది హౌస్ మేట్స్కి కూడా అర్థమవుతుంది ఇకపోతే సంచలనాలు జరగకపోతే ఈ సీజన్ విన్నర్ శివాజీ అన్నది ఇప్పటి వరకు ఎపిసోడ్స్ చూసిన జనాలు చెప్తున్నమాట ఆయన అంత గొప్పగా ఆడుతున్నారా అంటే నాట్ బ్యాడ్ అని చెప్పాలి ఆయన స్థాయికి తగ్గట్లుగా ఆడేవాళ్ళు స్ట్రాటజీలు వేసేవాళ్ళు అక్కడ మసుక కూడా ఒక్కరూ లేరు ప్రియాంక అమర్ శోభ ఒక బ్యాచ్ వాళ్ళు బయటే మాట్లాడి వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఇక వారికి సందీప్ తోడయ్యాడు ఇక తేజ ఆట ఆడాల్సిన పోయి శోభకు మాదిరి అయిపోయాడు ఇటు కసిగా ఆడే ప్రశాంత్ యావర్లకు మార్గ నిర్దేశకుడు అయ్యాడు శివాజీ అన్అఫీషియల్ పోల్స్ ఎక్కడ చూసినా శివాజీకి గంపగుత్తాగా ఓట్లు పడిపోతున్నాయి ఏకంగా యాభై శాతం ఓట్లు పడేలా చేసుకుంటూ సింహనాదం చేస్తున్నారు శివాజీ నిజాయితీగా ఆడాల్సిన చోట నిజాయితీగా ఉండటం స్ట్రాటజీలు వాడాల్సిన చోట స్ట్రాటజీలు వాడటం తప్పును సూటిగా ప్రశ్నించడం అనవసర విషయాల్లో వేలు పెట్టకపోవడం వంటి అంశాలు ఆయన్ని హీరోగా నిలబెట్టాయి